కొత్తగా వచ్చినటువంటి అల్ట్రాసౌండ్ దాంతో దీన్ని చూస్తారనమాట. మొత్తం బాడీ అంతా కూడా చూసినప్పుడు ఇవి పర్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. అంటే మీకు ఏమన్నా క్యాన్సర్ ఉందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ఇంకేముందా ఏమో. దీంతో బ్యాంక్రెస్ పక్కన ఏమైనా ఫ్లూయిడ్ ఏర్పడినా కూడా దీంతో తీయడానికి అవకాశం ఉంటుంది. దీంతో అంటే ఆ విధంగా ఈ అడ్వాన్స్మెంట్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి దీంట్లో ఎక్స్పర్టిజం కూడా చాలా కొద్ది మందికి ఉంటుంది. అందుకని డాక్టర్స్ని అందరిని పిలిచాం. లైవ్ షో కూడా అప్పుడు ఉంటుంది, ఆపరేషన్ చేసేటప్పుడు కూడా చూపిస్తారు ఇప్పుడు. సో ఇది కొంతమంది మన స్టూడెంట్స్ కూడా తీసుకొచ్చాం. వాళ్ళంతా చూసినప్పుడు ఇది ఒక ఎడ్యుకేషన్ అనమాట. ఈ వర్క్ షాప్ ఒక ఎడ్యుకేషన్ మారిగా ఉంటుంది. ఏం జరుగుతుంది ప్రపంచంలో అనేది తెలియాల్సింది చాలా ముఖ్యం. ఆ విధంగా ఇప్పుడు మనకి మెషిన్ వచ్చిన తర్వాత మనకి కిమ్స్లో ఎప్పుడైనా కానీ ఏదైనా కొత్త ఒక అడ్వాన్స్మెంట్ వచ్చినా ఒకటి ఏదైనా వచ్చినా కానీ ఇట్లా మనం ప్రెస్ మీటింగ్ పెట్టి మనం అందరికీ చెప్తున్నాం. అలా వర్క్షాప్స్ అనేది చాలా చాలా సబ్జెక్టులు వర్క్షాప్ అనేది ఫ్రీక్వెంట్గా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ మెషిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మెషిన్, చాలా ముఖ్యమైన మెషిన్. ఇప్పుడు క్యాన్సర్ ఉంది, దీంతో కనుక్కోవడం చాలా ఈజీ. ఇప్పుడు లోపల ఇంటెస్టైన్స్లో ఏ స్టేజ్కి వస్తారంటే క్యాన్సర్ డిటెక్షన్ మామూలుగా ముదిరిపోయి ఇక ఆ రోజు డిటెక్ట్ అయినా కానీ ఏం చేయని పరిస్థితులు వస్తారు. అలా కాకుండా ఇది మామూలుగా ఇది ఈ మెషిన్ తర్వాత వేసినప్పుడు ఇటువంటి అన్ని కూడా డిటెక్షన్ ఈజీ అవుతుంది కాబట్టి అందుకని మేము ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ కింద ఈ వన్ డే వర్క్షాప్ పెట్టాం. మా నాగార్జున కుమార్ గారు హెడ్ గ్యాస్ట్రాంటాలజీ, అదేవిధంగా మా శరత్ గారు, నితీష్ ప్రతాప్ గారు, మిగతా డాక్టర్స్ అందరూ కూడా వేరే చోట్ల చూడవచ్చు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళ వాళ్ళ వ్యూస్ అన్నీ కూడా దీనికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళంతా చెప్పడం జరిగింది. మన నాగార్జున కుమార్ గారు కూడా చెప్పారు కదా మనం.